అటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఇక ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతారా లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సిజిఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ఈ నెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో ఈ నెల 16 నుండి ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. సో దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.